ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా మారింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఫైమాకు వచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇప్పుడు మొత్తం కథని యూటర్న్ తిప్పబోతుందంటే అవునని చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే శ్రీ సత్య అండ్ రాజ్ ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుందండి. అయితే సో ఇక్కడ మనం ఫైమాకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది. నిన్న లైవ్లో కూడా ఫైమా ఏం చెప్పిందంటే నేను ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈ వారం నాకు యూజ్ చేసుకోను, వేరే వాళ్ళకి కూడా యూజ్ చేయను, నేను ఆడియన్స్కి ఇచ్చిన వర్డ్స్ ప్రకారమే నేను చేసుకుంటానని చెప్పేసి ఫైమా ఒక స్టేట్మెంట్ డిక్లేర్ చేసింది. ఇది ఎప్పటి నుంచో చెప్తూ వచ్చింది. అయితే ఒకవేళ ఫైమా దీన్ని యూజ్ చేసుకోకపోతే ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయండి. అదేంటంటే నాగార్జున ఈ వారమే ఫైనల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్, ఇంకొక వారం యూజ్ చేసుకోవడానికి లేదు అన్నాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఫైమా తన కోసం తను పాస్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు ఆ మాట చెప్పి అంటే ఈ వారమే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకోవాలి, నెక్స్ట్ వీక్ ఉండదు, కానీ నువ్వు సేవ్ అయిపోయావు అంటే మాత్రం అప్పుడు ఫైమా రాజ్కి యూజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డేంజర్ జోన్లోకి రాజ్ అండ్ సత్యాలు ఇద్దరు కూడా వచ్చారు కాబట్టి. సో అప్పుడు రాజ్ సేవ్ అయిపోతారు, శ్రీ సత్య ఎలిమినేట్ అయిపోతుంది. కానీ ఇక్కడ కనుక నాగార్జున ఎవిక్షన్ ఫ్రీ పాస్ని నువ్వు నెక్స్ట్ వీక్ కూడా వాడుకోవచ్చు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ యూటర్న్ అనేది జరుగుతుంది, అప్పుడు డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. అప్పుడు రాజ్ అండ్ శ్రీ సత్య ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం గేమ్ అంతా కూడా బిగ్ బాస్ అండ్ ఫైమా చేతుల్లో మాత్రమే ఉంది. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫైమా బెస్ట్ ఫ్రెండ్ రాజ్ అయిపోయాడు. ఒకవేళ కనుక ఫైమా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేకుండా అక్కడ సత్య లేకపోతే సత్యతో పాటుగా ఇంకొకరు ఎవరైనా ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఫైమా దాన్ని యూజ్ చేసి ఉండకపోవచ్చు, చేయొచ్చు. కానీ ఇక్కడ రాజు ఉండేటప్పటికీ ఖచ్చితంగా తను కనుక సేవ్ అయిపోయి ఉన్నట్టయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ తను రాజ్కి సేవ్ చేస్తుంది. ఎందుకంటే రాజు డేంజర్ జోన్లో ఉంటాడు, తన కోసం వాడుకోవాలని చెప్పేసి. కానీ మొత్తానికైతే మాత్రం ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈసారి చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకనంటే తన కోసం దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటానని చెప్పిన ఫైమా ఆ తర్వాత ఈ వారం ఎక్స్పైర్ అయిపోతుంది అంటే ఒక రకంగా, అవ్వదు అంటే ఇంకొక రకంగా, రాజు నామినేషన్లో ఉన్నాడు అంటే ఇంకొక రకంగా కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఒక నాటకం అయితే ఆడతాడండి. శ్రీ సత్యని సేవ్ చేయటం కోసం ఖచ్చితంగా ఇక్కడ శ్రీ సత్య రాజుని పెడతాడు, ఫైమా రాజ్ కోసం ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేసేసుకుంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, శ్రీ సత్య కన్నా రాజ్కి ఓట్స్ తక్కువ పడ్డాయి. సో శ్రీ సత్య సేవ్ అయిపోయింది, రాజ్ కూడా సేవ్ అయిపోయాడు, రాజ్ ఎలిమినేట్ అవ్వాల్సిన వాడు, పాస్ వల్ల సేవ్ అయిపోయాడని చెప్పేసి శ్రీ సత్యని రాజ్ని ఇద్దరిని ఉంచేస్తారు. అయితే మరి జనాలు ఉండిపోయారు, వారాలు అయిపోతున్నాయని మీరు అనుకోవచ్చు. అప్పుడు ఓ బిగ్ బాస్ ఓటీటీలో పెట్టినట్టుగా టాప్ 5 కాదు టాప్ 7 అవుతుందన్నమాట. అంటే టాప్ 7 కంటెస్టెంట్స్ ఫినాలే వీక్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళల్లో టాప్ 3, 5, 4 ఇంకా అలా నార్మల్గా నడుస్తుంది. సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది బిగ్ బాస్ తన గేమ్ని పూర్తిగా మార్చడం కోసమే పెట్టిన ఒక విషయం. అది ఎవరికి వస్తే ఏ రకంగా మార్చాలి, వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది ఆధారపడి ఉంటుంది.